నిమ్స్ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే దానం. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ కు ఈ నెల 21న బసవేశ్వర సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ రానున్న నేపథ్యంలో సభాస్థలిని పరిశీలించడానికి వచ్చిన మంత్రి హరీష్ రావు. 17న శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం, ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కళ్యాణ మహోత్సవ వేడుక. శ్రీశుక శ్యామలాంబ సహిత శ్రీ రామలింగేశ్వర స్వామి రథోత్సవాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్. వికారాబాద్ జిల్లా పరిగిలో మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిని పోలీసులు ముందస్తుగా గృహ నిర్బంధం చేశారు. తిరుమల ఆకాశగంగ ప్రాంతంలో శ్రీ బాలాంజనేయ స్వామి ఆలయ నిర్మాణం పనులకు టీటీడీ ఆధ్వర్యంలో భూమి పూజ జరిగింది. విశాఖలో గత 30 సంవత్సరాలుగా కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్పొరేటర్ కందుల నాగరాజు పేదలకు చేస్తున్న సేవలు అభినందనీయమని విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ కొనియాడారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు షారఫ్ బజార్లోని శ్రీ లక్ష్మీ నరసింహ జ్యువెలరీ షాప్ లో భారీ చోరీ జరిగింది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గంగాపూర్ లో రెండవ రోజు కొనసాగుతున్న శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి జాతర మహోత్సవం